మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు ఎలాంటి పదాలు యూజ్ చేస్తాము, ఏ సందర్భాలలో ఆ వర్డ్స్ యూజ్ చేయాల్సి వస్తుంది, లేదా అక్కడ ఉండే పీపుల్ని అంటే వర్క్ చేసే పీపుల్ని ఏమని పిలుస్తారు, లేదు అక్కడ ఉండే వస్తువులని ఏ రకంగా మనం పిలుస్తాము అంటే వాడతాము, ఏ వర్డ్స్ యూజ్ చేస్తాము అంటే చూడండి, కొన్ని వర్డ్స్ కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఒక రకంగా యూజ్ చేస్తాము, ఆ రకంగా ఇక్కడ షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు ఎలాంటి వర్డ్స్ యూజ్ చేస్తాము, ఆ కన్వర్జేషన్లో ఎలా ఉంటుందనేది ఇవాళ తెలుసుకుందాం. ఓకే, షాపింగ్ వొకాబులరీ. పీపుల్ మీన్స్ ఆ షాపింగ్ మాల్లో ఎలాంటి పీపుల్ ఉంటారు, మీన్స్ అక్కడ ఉండే వాళ్ళని ఏమంటారు, కస్టమర్, క్యాషియర్ ఆర్ క్లర్క్, అటెండెంట్ ఆర్ అసిస్టెంట్, మేనేజర్. దీస్ పీపుల్ విల్ బి ఇన్ ద షాపింగ్ మాల్. అక్కడ ఉండే పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇలా ఈ వర్డ్స్ యూజ్ చేస్తాం. షాపింగ్ అంటే మనం కొనుగోలు చేసేది. మనం కొనుగోలు చేసేటప్పుడు ఏమేమి ఉంటాయి, అసలు ఆ వర్డ్స్ ఆ పదాలు ఏంటి, వ్యాలెట్, పర్స్. చూడండి ఇక్కడ వ్యాలెట్ ఆర్ పర్స్ బోత్ ఆర్ సిమిలర్, బట్ వెన్ మేల్ పర్సన్స్ యూజ్ దట్, దట్ ఈస్ వ్యాలెట్ యూజువల్లీ వి సే. మనము వ్యాలెట్ అనేది మేల్కి అంటే మేల్ పర్సన్స్ క్యారీ చేసినప్పుడు యూజ్ చేయొచ్చు. పర్స్ ఫీమేల్ పర్సన్స్ మీన్స్ లేడీస్ తీసుకెళ్లే దాన్ని, ఆ వస్తువుని పర్స్ అని యూజ్ చేయొచ్చు. అదర్వైజ్ సేమ్ దీస్ వ్యాలెట్ అండ్ పర్స్ వన్ మోర్ ఇన్ వన్ మోర్ ప్లేస్. ఎలా, మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు ఏ వర్డ్స్ యూజ్ చేసామో తెలుసుకున్నాం. దాంట్లో వ్యాలెట్ అనేది కూడా మేల్ ఆర్ ఫిమేల్, చిన్న వస్తువులని ఉంచుకునేది, మనం తీసుకెళ్లే దాంట్లో చిన్న చిన్న వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకెళ్ళడానికి యూజ్ చేసేటువంటిది వ్యాలెట్ అని కూడా తెలుసుకున్నాం. సో సేమ్ అదే వర్డ్ ఇక్కడ వ్యాలెట్ ఆర్ పర్స్. స్కేల్ టిల్ ఆర్ కౌంటర్, బార్కోడ్, రిసిప్ట్, నెక్స్ట్ గిఫ్ట్ రిసిప్ట్, ఐసిల్, షెల్ఫ్ ఆర్ షెల్ఫ్స్, ట్రాలీ ఆర్ ట్రాలీస్, బాస్కెట్ ఆర్ బాస్కెట్స్, లిఫ్ట్ ఆర్ లిఫ్ట్స్, ఎస్కలేటర్ ఎస్కలేటర్స్, బ్యాగ్ ఆర్ బ్యాగ్స్, ఫిట్టింగ్ రూమ్స్ ఆర్ చేంజింగ్ రూమ్స్. మరికొన్ని పదాలు, వేస్ టు పే. మనం షాపింగ్లో కొన్ని వస్తువులను కొనుగోలు చేసిన తర్వాత మనము ఆ అమౌంట్ని పే చేయడానికి ఎన్ని విధాలుగా ఆ షాపింగ్ మాల్లో మనకి కన్వీనియంట్గా ఉంటుంది, అంటే ఏ రకంగా పే చేయొచ్చు, డైరెక్ట్గా మనీ ఇవ్వచ్చా, లేదంటే త్రూ బ్యాంక్ ఇవ్వచ్చా, ఆర్ ఎనీ ఏటీఎం కార్డు యూజ్ చేయొచ్చా, ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఏంటో తెలుసుకుందాం. చెక్స్, క్యాష్, నోట్స్, కాయిన్స్, కార్డ్ మెషిన్, ఛాప్ అండ్ పిన్ మెషిన్, క్రెడిట్ కార్డ్స్ ఆర్ డెబిట్ కార్డ్స్, లాయలిటీ కార్డ్స్. నెక్స్ట్ వేర్ టు బై. వేర్ టు బై మీన్స్ హియర్ మనం వచ్చింది షాపింగ్ మాల్ కదా, మరి షాపింగ్లో ఆ షాప్లోనే కొనుక్కుంటాం కదా, ఇంకా ఏంటి అని అనుకుంటున్నారు. అయితే అంత పెద్ద షాపింగ్ మాల్లో ఏ ప్లేస్లో అంటే ఏ ఫ్లోర్లో ఏముంటాయి, ఏ వస్తువులు ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ కిడ్స్కి మనం ఏదన్నా కొనదలుచుకున్నాం, ఆ కిడ్స్ వేరే ఎక్కడ ఉంటుంది, లేదంటే మెన్స్ క్లాతింగ్ అవన్నీ ఎక్కడ ఉంటాయి, స్మాల్ థింగ్స్ కొనదలుచుకున్నప్పుడు ఆ షాప్ ఎక్కడ ఉంటుంది, అవన్నీ తెలుసుకోవాలి కదా, అవి ఎక్కడ ఉంటాయి, వర్డింగ్స్ ఏంటి అనేది చూద్దాం. కన్వీనియన్స్ స్టోర్, జనరల్ స్టోర్, న్యూస్ ఏజెంట్స్, డిపార్ట్మెంట్ స్టోర్, షాప్ ఆర్ స్టోర్, కెమిస్ట్ ఆర్
pharmacy, toy shop or toy store, book shop, ladies clothing shops or boutique, men's clothing shop or tailor, shoe shop or cobblers, jewelries or jewelry store, opticians or optometrists, electrical store. Marikonni padalu: record shop, ironmongers or ironmongery, charity shop, second hand shop, haberdashers or haberdashery, shopping center, shopping mall, market, florist or botanist, butchers, fishmongers or seafood store, green grocers or grocery store, bakers or bakery, delicatessen, grocers, DIY store or home supply store, hardware store, off license, post office, supermarket, gardening store or center. ఒక షాపింగ్ మాల్కి మనం వెళ్ళదలుచుకున్నప్పుడు దాని టైమింగ్స్ మనము తెలుసుకోవాల్సి వస్తుంది. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుందా, లేదంటే అకేషనల్లీ ఆర్ ఫెస్టివల్ టైమ్స్లో మార్నింగ్ వెంటనే అంటే మార్నింగ్ 8 o'clockకే ఓపెన్ చేస్తారా, బై ద ఈవినింగ్ మనకి పాసిబిలిటీ లేదు డే టైంలో. ఈవినింగ్ ఆఫ్టర్ 6 మీన్స్ నైట్ టైం ఆల్సో టిల్ 10:30 ఆ 11 o'clock పాసిబిలిటీ ఉంటుందా, ఇలాంటివన్నీ మనకి డౌట్స్గా ఉంటాయి. అవి క్లారిఫై చేయడానికి ఈ షాపింగ్ మాల్స్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు పెట్టిన దాని మీద ఆ ఫ్లెక్సీ మీద ఈ షాపింగ్ మాల్ టైమింగ్స్ అనేవి అవైలబుల్గా ఉంచడానికి వాళ్ళు యూజ్ చేస్తారు. అది ఎలా పెడతారు, ఓపెన్ క్లోజ్డ్, ఓపెన్ 24 hours ఏ డే మీన్స్ 24 hours మీకు మేము అవైలబుల్గా ఉంటాము, మీరు షాపింగ్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది అని మనం ఇండైరెక్ట్గా వాళ్ళు మనకు చెప్పడం. స్పెషల్ ఆఫర్ అకేషనల్లీ అనుకున్నాం కదా, ఫెస్టివల్ డేస్లో అనుకున్నాం కదా, దాని దగ్గరకు మనకు స్పెషల్ ఆఫర్స్ ఏమన్నా ఉన్నాయా. మినీ షాపింగ్ మాల్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. దాంట్లో మనకి ఎక్కువగా ఆఫర్స్ వచ్చేవి ఏవైతే ఉంటాయో వాటిని మనం చూస్ చేసుకునే అవకాశం. అది కూడా వాళ్ళు స్పెషల్ ఆఫర్ అనేది ఒకటి మెన్షన్ చేస్తారు. సేల్ అంటే వారు ఆ షాపింగ్ మాల్లో వారు పెట్టిన క్లాతింగ్ అవ్వచ్చు, ప్రొవిజన్స్ అవ్వచ్చు, ఆర్ ఎనీ కమోడిటీస్ అవ్వచ్చు, వాళ్ళు ఏ రకంగా సేల్ పెట్టారు అంటే ఆ సేల్ అంటే మన పర్చేజింగ్లో మనకి కన్వీనియంట్గా ఉంటుందా లేదా. మెయిన్గా మనం ఎక్కడ ఆలోచన చేస్తాము, మన మనీ వేస్ట్ కాకుండా మనకి రీజనబుల్గా వస్తువులు మనకి వస్తున్నాయా లేదా అనేది ఆలోచన చేస్తాం. దాని తగ్గట్టుగా మనం షాపింగ్ మాల్లో చూస్ చేసుకుంటాం. ఆ సెలెక్టెడ్ షాపింగ్ మాల్లో వాళ్ళు ఎలాంటివి పెడతారు, క్లియరెన్స్ సేల్, కంప్లీట్ క్లియరెన్స్, క్లోజింగ్ డౌన్ సేల్, ఆల్రెడీ వీఆర్ క్లోజింగ్ అంటే ఈ రేట్ వరకు ఇంత మార్జిన్ వరకు మేము క్లోజ్ చేస్తున్నాము, గుడ్ ఆపర్చునిటీ యు టు గెట్ అనేది వాళ్ళు మనకు చెప్పడం. ఎవ్రీథింగ్ మస్ట్ గో, ఏ ఒక్కదాన్ని వదిలిపెట్టకండి, కంప్లీట్గా షాపింగ్ చేయండి అని. క్లోజింగ్ డౌన్ సేల్, లిక్విడేషన్ సేల్, గ్రేట్ వాల్యూ ప్రోడక్ట్స్, గుడ్ వాల్యూ బార్గెన్స్ అంటే దీస్ మెనీ, ఇవన్నీ కూడా షాపింగ్ మాల్స్ మనకి మనం కొనుగోలు చేసే వాటి మీద ఆఫర్ చేస్తున్నట్టు ఇవి ఈ వర్డ్స్ యూజ్ చేస్తారు. బై వన్ గెట్ వన్ ఫ్రీ, వన్ మోర్ గుడ్ ఆపర్చునిటీ. ఫస్ట్ మన కాన్సన్ట్రేషన్ ఎలా ఉంటుంది, మన మీద ఏదన్నా కొంటే మనకి రీజనబుల్గా ఉంటుందా, మనీ సేవ్ అవుతుందా, ఇంకా ఎలా ఆలోచన చేస్తాము, అరే ఒకటి కొంటే ఇంకొకటి ఫ్రీగా వస్తుంది కదా, ఫ్రీగా రావడం కోసం ఇంకోటి కొనాలి కదా, ఒక వస్తువు కొనాలి కదా, ఆ రకంగా ఆలోచన చేస్తాం. అందుకని వాళ్ళు ఏం పెడుతూ ఉంటారు షాపింగ్ మాల్లో, బై వన్ గెట్ వన్ ఫ్రీ,
అది ఎలా పెడతారు, వాళ్ళు ఏ రకంగా మనకి అనౌన్స్ చేస్తారు, బై వన్ గెట్ వన్ హాఫ్ ప్రైస్. ఎలా, హాఫ్ ప్రైస్ ఆర్ బై వన్ గెట్ వన్ ఫ్రీ. మీరు ఒక వస్తువు కొంటే ఒక వస్తువు ఫ్రీగా ఇస్తారంటున్నారు. లేదు, హాఫ్ ప్రైస్, ఒక్కటే వస్తువు మీకు కావాలి, దాంట్లోని హాఫ్ ప్రైస్ మాత్రమే మీరు చెల్లించండి అని చెప్పడం. హాఫ్ ప్రైస్ సేల్ ఆన్ ఎవ్రీథింగ్ 70% హాఫ్ ఎవ్రీథింగ్. ఇంకా ఏం ఆపర్చునిటీస్ మనకి ఇస్తున్నారు, 70% మాత్రమే మనము చెల్లించి మన వస్తువుని మనం కొని తెచ్చుకోవడం. రిడ్యూస్ టు క్లియర్ అవుట్ ఫర్ లంచ్, బ్యాక్ ఇన్ 15 మినిట్స్, వేర్ ఎవర్ యు ఆర్, వెన్ ఎవర్ యు కమ్, అగైన్ యూ షుడ్ బి బ్యాక్. మళ్ళీ వెంటనే వచ్చేసి మీ వస్తువులను కొనుక్కోండి, లేదంటే అయిపోతాయి ఇండైరెక్ట్గా మనకు చెప్పడం. బ్యాక్ ఇట్ 1 PM, అగైన్ యూఆర్ ఆల్వేస్ వెల్కమ్. సీసీటీవీ ఇన్ ఆపరేషన్. సో ఏమైనా దొంగతనాలు కానీ ఇంకా ఏమైనా జరగకుండా ఉండడానికి వాళ్ళు ఏం చేస్తారు, ఇది ఈ నోటీస్ మనకి ఇస్తూ ఉంటారు. ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉంటాయి, సీసీటీవీ ఇన్ ఆపరేషన్. కొంతమంది దొంగిలించే వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసమని ఇవి కూడా పెడుతూ ఉంటారు షాపింగ్ మాల్లో. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.